బెండకాయ చేపల పులుసు తయారు చేసే విధానం. ముందుగా చేపలను కొనుక్కొని ముక్కలుగా కట్ చేసి ఇలా నీట్గా కడుక్కొని ప్లేట్లో ఉంచుకోవాలి. కావాల్సిన పదాలు పసుపు, కారం, చింతపండు, టమాటో, కరివేపాకు, బెండకాయలు, కొత్తిమీర, ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ అండ్ కొబ్బరి తురుము, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి మిక్స్ చేసి పట్టుకున్న పేస్ట్. ఫస్ట్ బౌల్ తీసుకుని చేప ముక్కలు వేయాలి. నీట్గా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటే మనకి గ్రేవీ కానీ టేస్ట్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ కారం. చేపల కూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ పసుపు. కొన్ని కరివేపాకు రెబ్బలు, కొన్ని కొత్తిమీర రెబ్బలు మిక్స్ చేసుకోవాలి బాగా. ఆ పేస్ట్ అంతటా కూడా చేప ముక్కలకి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. తరువాత కొబ్బరి తురుము, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని అందులో వేసుకోవాలి. తర్వాత ఆయిల్. ఆయిల్ కూడా సరిపడంత. చేపల పులుసులకు, నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొంచెం కారం వేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు నీట్గా చిక్కటి మిశ్రమంలా చేసుకుని ఆ చేపల పులుసులో వేసుకోవాలి. ఇలా నీట్గా సాల్ట్, సరిపడ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని చింతపండు పులుసు వేసుకుని అలా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకోవాలి. టేస్టీ చేపల పులుసు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బెండకాయ చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసుని కొంచెం చల్లారని కలుస్తూ తింటే వస్తుడదస్తయ్యా, ఆ టేస్టే వేరబ్బా. టేస్ట్ చేస్తూ చూద్దాం ఎలా వచ్చిందో. బెండకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. సరే చూసారు కదా, బెండకాయ చేపల పులుసు తయారీ. సూపర్ ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి బెండకాయ చేపల పులుసు. థ్యాంక్ యూ. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.